ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా కేంద్రమైన మెదక్లోని గాంధీనగర్ లో వరద నీటితో నిండుకున్న నివాసాలను ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి పరిశీలించారు. గాంధీనగర్ చేరుకుని బాధితులతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని నింపారు. త్వరలోనే బాధిత కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆర్ఎండ్బి మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు సమీహుద్దీన్, ఆర్కే శ్రీనివాస్, జయరాజ్, బీమరి కిషోర్, రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ రమేష్, వీఆర్ఓ గోపాల్, పార్టీ అధ్యక్షులు ఎం గంగాధర్, తెరాస నాయకులు బట్టి జగపతి, రాగి అశోక్, మధుసూదన్ రావు, కృష్ణ, మహమ్మద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఆ వర్షానికి సంబంధించి మరి ఏదైతే మనకు గాంధీనగర్ లో ఉన్నాం ఇప్పుడు ఆ గాంధీనగర్ లో ఒక 12 ఇండ్లకు సంబంధించి లోతట్టు ప్రాంతంలో ఉన్నాయి. ఎందుకంటే రోడ్డు హైట్ లైఫ్ను మనం ఇక్కడ అటుండి కూడా డౌన్ లో ఉంది ఆ కాలనీ కాబట్టి ఆ కాలనీలో ఇది ఈ 12 ఇండ్లు ఏవైతే ఆ గతంలో మరి హౌసింగ్ బోర్డు పరంగా వాళ్ళందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించడం జరిగింది. అవి చాలా డౌన్ లో ఉండడం వల్ల ఆ ప్రాంతానికి నీళ్లు మరి ఆర్టీసీ కాలనీ నుండి మనకు రావడం జరిగింది. దానివల్ల కొన్ని 12 ఇళ్ళు కూడా కొంచెం నీళ్లమయం అయిపోయినాయి. దానికి మరి పోలీసులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇమీడియట్గా స్పందించి మా డిఎస్పీ గారు, అదేవిధంగా మా ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ కూడా ఇమీడియట్గా స్పందించి, ఫైర్ ఆఫీసర్స్ కూడా అదేవిధంగా అందరూ కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. మరి వెంటనే మా ప్రజాప్రతినిధులు కూడా స్పందించి వాళ్ళకి కావలసిన సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. మరి వాళ్ళు ఎప్పటికైనా అది లోతట్టు